నెక్స్ట్ వచ్చేసి జబర్దస్త్లో చేసిన వాళ్ళు చాలామంది మంచి మంచి ఇల్లు కట్టేసుకున్నారు. సో కిరాక్ మన కిరాక్ ఆర్పి కూడా తన ఇల్లు అని చెప్పేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు, దానికి మంచి వ్యూస్ వచ్చాయి. అందరూ అనుకున్నారు అరే ఆర్పి ఏం కట్టాడు రా ఇల్లు అదే అనుకున్నారు. అది నిజంగా ఆర్పి ఇల్లేనా? అదే నాకు తెలిసి అది ఆర్పి ఇల్లు కాదు. ఆర్పి ఇల్లు ఇక్కడ లేదు, ఆయన రెంట్కే ఉండేటోడు. అంటే జస్ట్ వ్యూస్ కోసమే ఒక ఇల్లు, ఇప్పుడు ఒక ఇల్లు ఎవరిదో తీసుకొని దాన్ని చేసి ఇది నా ఇల్లు అని చెప్పేసి అన్నాడు. మరి ఎందుకు అన్నాడు? ఇది దాని గురించి కూడా బయట నాకు చాలా మంది చెప్తున్నారు, ఆయన హౌస్ అంట, హౌస్ దాని గురించి డూప్లెక్స్ హౌస్ అది ఇది అని చెప్పేసి ఇంతమంది చూస్తున్నారు. 30+ 3 మిలియన్ ఉన్నారు అది ఉన్నారంటే ఆయన పెట్టేది. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఎట్లయిపోయిందంటే వ్యూవర్స్ ఎవరు సొంత ఇల్లు లేదు ఏంటో తెలియదు, హోమ్ టూర్ అని ఇవన్నీ పెట్టి దాన్ని పెట్టి చేయటం వల్ల ప్రతి ఓరు కెమెరా ఉన్న ప్రతి ఓళ్ళు పెట్టేసి ఇది మా చెప్పేసి అప్లోడ్ చేస్తున్నారు అన్న. దీనికి వారికి సొంత నాకు తెలిసి అయితే సొంత ఇల్లు అయితే నాకు నాకు మాకు మేము చూసుంటాం కదా, మాకే తెలియదు. ఈరోజు దాన్ని పెట్టి ఇది నాదే అంటున్నాడు అంతా ఇన్నదే నేను వెళ్ళి చూడలేదు. వారు ఉన్నది నెల్లూరు జిల్లాలో సగటూరు, సగటూరులో ఆయనకు ఉంది. ఇక్కడ అన్నయ్య తీసుకోలేదు, నా ఒపీనియన్ తీసుకోలేదు. ఒకవేళ ఇప్పుడే ఏమన్నా ఎవరితో ఉన్న ఫ్రెండ్స్ తో కలిసి తీసుకున్నాడా అనేది నాకు తెలియదు, తెలియనప్పుడు నేను చెప్పకూడదు. అదే విషయం. అది హోమ్ టూర్ గురించి కూడా నేను యూట్యూబ్ లో చూసిన ఇంతమంది వ్యూవర్స్ చూసారని. అంటే ఇప్పుడు ఆర్పి వీడియో తర్వాత ఇప్పుడు చాలా మంది చేసిన హోమ్ టూర్ లో వాళ్ళ నిజం వాళ్ళ హౌస్ నిజమా కాదని డౌట్ వచ్చేస్తుంది మాకు. మరి కాదా, మరి కాదా, అవును హోమ్ టూర్ అయితే నిజంగా తీసుకోవద్దు అన్నారు. హోమ్ టూర్లో తీసుకోవద్దు అంటారు. ఇప్పుడు అదే తీసుకోవచ్చు, ఇప్పుడు గింతున్న సింగిల్ బెడ్రూమ్ అని తీసుకోవచ్చు, డబల్ బెడ్రూమ్ అని తీసుకోవచ్చు, 3 BHK అని తీసుకోవచ్చు. మనం దాన్ని ఇప్పుడు ఎందుకు పెట్టాడో ఇది నాదని ఎందుకు అన్నాడు అనేది ఆయనకే తెలియాలి. వీవిస్ కోసమే ఇప్పుడు ఏంటంటే అందరు చాలామంది చూడాలి. ఏదో ఒకటి చెప్పితేనే కానీ చూసే రోజులు కాదు అవునా కదా. ఏ ఛానల్ అయినా అది డైరెక్ట్గా జనాలకు ఎక్కాలి అంటే ఈయన ఒకటి అన్నాడు రా కాంట్రవర్సీ దీని గురించి చూడాలి అనేది ఒక హెడ్లైన్ పెట్టేస్తారు, పెట్టేసి చూస్తూ ఉంటారు అవునా కదా. అది అన్న ఎందుకు పెట్టాడో ఏంటిది అనేది వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి తీసుకున్నారా మనం తెలియని విషయాలు చెప్పకూడదు. నాకైతే తెలియదు, సొంత ఇల్లు కొన్న విషయం నాకు తెలియదు.